తెలియబడ్డం దే దాన్ని మనం అనుభవించుతున్నాం. బ్రహ్మంగా పెట్టి ఇంక బ్రహ్మంగా ఉండిపోతున్నాం. దేహభావాన్ని వేయటం బ్రహ్మంగా మిగటం ఇదే కదా సత్యం. దేహభావాన్ని వేయటం బ్రహ్మంగా మిగటం. మరి ఇలా అనుభవిస్తున్నావు అంటే ఇంకెంతకన్నా ఇంకేం దేహభావం వీడి బ్రహ్మంగా మిగులుతున్నాము అంటే ఇది ఇలా అనుభవిస్తున్నాం అంటే కారణం ఏంటి? మన యొక్క సుకృతం తేలిగ్గా అందేస్తాం. సుకృతం మళ్ళీ మామూలుగా కాదు, తేలిగ్గా అందుతాం. తేలిగ్గా అందబట్టే మనం ఇలా హాయిగా ఉండవచ్చు. తేలికలో తేలికైందే బ్రహ్మేస్థితి. అది ఆలోచించుకో. ఇంతకన్నా తేలిక ఇంకేముండదు. సో ఏమి ఓ రాగం కేకేదు, ఓ మమకారం కేకేదు, ఓ బంధుత్వం కేకేదు. సో ఏ భావన లేకుండా అంత రిలాక్స్ దీనివల్ల అందుతాం. మిగిలిన అన్నీ అంతో ఎంతో ఉంటాయి. మనసుతో మనసుతోటే సాధన చేస్తే, మనసుకి సాధన చేస్తే ఏమవుతుంది? అంతో ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఏంటి మనకు మనసు లేని స్థితితోటి ఉండటం అని తెలియబడ్డం. ఏ భావంలో కూడా రావట్లేదు కాబట్టి ఇంత తేలికం. ఈ తేలిక వల్ల ఏమవుతుంది? జీవితం అంతా కూడా వ్యర్థం అవట్లేదు. వ్యర్థమైంది అంటే జన్మలే కదా, వ్యర్థం అవట్లేదు. హాయిగా వీటిలోనే ఎరుకంటున్నారు, లోసు పంటున్నారు, బయట సూపు అంటున్నారు, ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఈ వాక్యాలే. నిన్ను నువ్వు తెలుస్తూ అంటారు, నేను అయి ఉన్నామంటారు, తను తానుగా మిగలాలంటారు, యథార్థాన్ని యథార్థంగా గ్రహించిందంటారు. అనేక రకాల పేర్లు ఉన్నాయి. పేర్లు ఎన్నైనా మనం ఉండేది ఏంటంటే తేలిక. ఎందుకు వస్తాం? మనస్సు బరువు. బ్రహ్మంగా మనసు పెట్టేటప్పటికి తేలిక. ఈ తేలిక తనం అలవాటయ్యాక మరి లోచూపు కాక బయట చూపు ఎవరికి ఉండదా? ఎవరో చెప్పాలా మీకు? మీరు ఏ చూపులో ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు? మీరు ఎరుకులో లేరా? ఎవరో చెప్పాలా? మీ గురించి మీకు తెలీదా? మీరు బ్రహ్మం కాదా? ఈ దేహంలో బ్రహ్మ ఎలా ఉందో ఆ దేహాల్లో కూడా బ్రహ్మ ఉందో నీకు తెలియట్లేదా? ఇంకా విడిగా ఎవరు చెప్పాలి? నువ్వు బాగున్నా బాగోలేదని ఎవడో చెప్పాలా? మీటింగ్ పెట్టాలా? ఎవళ్ళకి వాళ్ళు తన్మయ స్థితిలో ఉండగలుగుతున్నాం. ఉన్నది యథార్థం తెలిసాక ఇంక దేని ఎందు ఉంటుంది చెప్పండి? ఉన్నది యథార్థం తెలిసాక ఇంక దేని ఎందు ఉంటుంది? ఆలోచించుకుంటే యథార్థం తెలిసాక, తెలియకముందు వేరండి. ఇప్పుడు మీకు తెలిసాక ఎంత తేలిగ్గా ఉన్నాయి? అంతకుముందు మనసుకే సాధన చేశారు స్వామి, మనసుకు సాధన చేశారు. మనసును మనసుతోటి ఎంతసేపు అని కొట్టుకోగలరు? ఈ మళ్ళీ మనసు